ఓకే. మత్తయి సువార్త 11:28 మనం ఒకసారి చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాక్య భాగంలో యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? ఒక ఊరి వారిని కాదు, గ్రామం వారిని కాదు, ఒక జిల్లా వారిని కాదు, ఒక స్టేట్ ఒక రాష్ట్రాన్ని మాత్రం కాదు, సర్వ ప్రపంచానికి ఒక ఆహ్వానాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఏంటది? నా యొద్దకు రండి. ఆయన ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఒక పిలుపుని పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పిలుపునకు మనం లోబడే వ్యక్తులంగా మనం ఉండాలి. 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొత్తగా అప్పుడే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక సంఘటన జరిగింది, మీ అందరు గుర్తుందా? అప్పుడు అమ్మ గుర్తుందా? సునామీ వచ్చి భయంకరమైన తుఫాను వచ్చింది. సునామీ వచ్చింది. ఎక్కడ బీచ్లు అయితే ఉన్నాయో ఆ బీచ్లో ఉన్న మనుషులందరూ కూడా చాలామంది చనిపోయారు. ఎక్కడో థాయిలాండ్లో ఏర్పడినటువంటి ఆ తుఫాను అక్కడి నుంచి సముద్ర భూగర్భంలో భూకంపం వచ్చిందంట. మామూలు నేల మీద భూకంపం కాదు, అది సముద్ర భూగర్భంలో భూకంపం వచ్చి ఎక్కడ బీచ్లు ఉన్నాయో అక్కడ మొత్తం జనం నశింపైపోయారు, చచ్చిపోయారు. చూసారా? ఆ మనుషుల్ని ప్రొక్లేన్తో తీశారు, ఇట్లా తీసి పూడ్చిపెట్టేశారు. నాకు బాగా గుర్తు అప్పుడు. అంత భయంకరమైనటువంటి మరణాలు అప్పుడు వచ్చినాయి. మనుషులు చాలామంది చనిపోయారు. అయితే ఎందుకు బీచ్లోనే ఎక్కువగా అట్లా చనిపోయారంటే, ఎక్కడ బీచ్లు ఉన్నాయో అక్కడే పాపం ఎక్కువగా ఉంది. దేవుడు ఒకసారి చూశాడంతే. దేవుడు చూసి ఒక్కసారి షాక్ ఇచ్చాడనమాట. చాలామంది మనుషులు చనిపోయారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, అలాంటి సమయంలో పశువులు చనిపోయినట్లుగా మనం ఎక్కడ వినలా. చాలా అరుదు. ఆ బీచ్లో కొన్ని ఆవులు మేకలు అలా వదిలేస్తారు వాటిని. వాళ్ళు వేసినటువంటి అట్టి తొక్కలు అవి తిని, అట్టికాయలు అవి తిని అవి తిరుగుతూ ఉంటాయి బీచ్లో అక్కడ ఇక్కడ. కానీ అవి చనిపోయినట్టు మనం ఎక్కడ చూడలే. అవి అటండి, ఆ పశువులు అవన్నీ కూడా, ఆ బీచ్ల్లో తిరిగేటువంటి పశువులన్నీ కూడా ఈ సునామీ ఇంకా 2 వస్తుంది అనగానే, ఆ 2 ముందే అవన్నీ కూడా కొండెక్కేసినాయంటండి. వెళ్ళి కొండెక్కేసినాయంట. పశువులు మాత్రం, బీచ్లో తిరిగే పశువులు మాత్రం క్షేమంగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? దేవుడు పిలిచినటువంటి పిలుపుకు నోరు లేనటువంటి ఆ మోగజీవాలు లోబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పిలిచాడు. మానవుణ్ణి పిలుస్తున్నప్పుడు ఈ మానవుడు ఏం చేయాలి? దేవుని పిలుపుని లెక్క చేయాలి. ఆయన దగ్గరికి రావాలి. ఎవరు ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళకి క్షేమం. చూడండి, కోడి పిల్లలన్నిటినీ చేసి దాని అంట పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. అది ఒకచోట మేస్తూ ఉంటే కొన్ని పిల్లలు పొదల్లోకి వెళ్తాయి, కొన్ని పిల్లలు గూడు కిందకి వెళ్తాయి, కొన్ని పిల్లలు ఎటో ఒకటి, ఒక 20 దాదాపుగా ఉంటే ఆ పిల్లలన్నీ కూడా చెదిరిపోయి అక్కడక్కడ మేస్తూ ఉంటాయి. అవునా కదా? మేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే గద్ద వస్తుందో కోడి ఒకలాంటి శబ్దం చేస్తుంది. ఒక్కొక్క మని శబ్దం చేయటంగానే అమ్మో ప్రమాదం వచ్చేసిందని తల్లి పిలవంగానే అర్థం చేసుకొని పిల్లలన్నీ కూడా ఒక్కసారి వచ్చేసి ఎక్కడ చేరతాయి? దాని రెక్కల కింద జారతాయి. అంటే నోరు లేనటువంటి ఆ కోడికి కూడా దేవుడు ఏమిచ్చాడు? ఆ పిల్లలకి ఆ దేవుని పిలుపుని అర్థం చేసుకునేటువంటి మనస్సుని ఇచ్చాడు. ఈరోజున దేవుడు ఎంత ప్రయాసపడి పిలుస్తున్నా దేవుని యొక్క పిలుపును మానవులు మాత్రం గ్రహించట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపు సర్వలోకానికి ఒక ఆహ్వానం. లోకంలో కొన్ని రకాలైన పిలుపులు ఉంటాయి.
పెండ్లు పిలుపులు ఉంటాయి, మా ఇంట్లో శుభకార్యం ఉంది రండి అని పిలుస్తారు. అవును, మన బాబాయ్ కొడుకు పెళ్ళి అవుతుంది, కుటుంబంతో అంతగా మనము వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఏదో ఒకటి చదివించాలి. కుటుంబంతో వెళ్ళాలంటే చాలా ఖర్చు. మనం ఎందుకు ఈ లోకంలో భౌతిక సంబంధమైన ఈ పిలుపులకు మనం వెళ్ళినప్పుడు, మనం వెళ్ళినప్పుడు మన జేబులో ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. కొన్ని పిలుపులు మనం చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తున్నామా, మా షాపుకి రండి, చెన్నై బ్రదర్స్కి రండి, మీకు అక్కడ 1+1 ఆఫర్, 200 రూపాయలకి ఒకటి కొంటే మళ్ళీ ఒకటి మీకు ఫ్రీగా ఇస్తున్నాం. నిజమే అనుకొని వెళ్తాం మనం. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ తారుమారుగా రేట్లు ఉంటాయి. ఎలాగో వెళ్ళాం కనుక ఏదో ఒకటి కొందాంలే అనుకొని వస్తాం. ఈ లోకంలో ఉండే ఈ పిలుపులన్నీ కూడా మనం ఏంటంటే మన దగ్గర ఉన్నవన్నీ కూడా వదిలించుకుంటాం. కానీ దేవుడు పిలిచే పిలుపు అది ఉచితమైంది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క రక్షణ ఉచితమైనది. ఆ పిలుపు ద్వారా నిన్ను రక్షించి ఆయన బిడ్డగా చేసుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాసపడి భారం మోసుకొంచున్నటువంటి సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. పాప భారముతో అలసి ఉన్న సమస్తమైన సర్వమాన వాళ్ళకి నా యొద్దనే, ఇంకా ఎవరి యొద్దనో లేదు, ఒక అధికారంతో కూడినటువంటి మాట యేసు ప్రభు చెబుతున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేను కూడా ఒక మార్గాన్ని అంటలా, అందరి దేవుళ్ళతో నేను కూడా ఒకరిని సమానుని అనేది యేసు ప్రభు ఎప్పుడు కూడా అంటలా. నేనే అంటే ఒక అధికారముతో కూడినటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన యొక్క పిలుపుని పిలుస్తున్నాడు. అయితే ఈ సమయంలో దేవుడు బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల్ని పిలిచాడు, కొంతమంది వ్యక్తుల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు, ఎక్కడ పిలిచాడు, ఎలా పిలిచాడు? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక 3 వ్యక్తుల్ని మనం, బైబిల్ గ్రంథంలో ఉన్న వారిని మనం చూద్దాం. దేవుని యొక్క పిలుపు ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అని మనం చూద్దాం. చూడండి, మొదటిగా ఆదికాండం 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరుగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటి నేను. చాలు, మొట్టమొదటిగా దేవుడు ఒక పిలుపుని పిలుస్తున్నాడు. ఇది మొట్టమొదటి పిలుపు. ఎవరిని పిలుస్తున్నాడు? ఆదాముని పిలుస్తున్నాడు. ఏమని? ఆదామా నువ్వెక్కడున్నావు, ఆదామా నీవెక్కడా అని పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు సర్వాంతర్యామి, ఆయనకు అన్నీ తెలుసు. ఎవరో ఎక్కడ ఉన్నారో, ఏ మూలలో ఉన్నారో, ఏ పని చేస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో అన్నీ దేవునికి తెలుసు. చూడండి, కీర్తన గ్రంథం 11:4 ఆయన దేవుడు యొక్క చర్య మనకు కనపడతా ఉంటుంది. ఒకసారి చూడండి, అది యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసన ఆకాశమందున్నది. చాలా జాగ్రత్తగా ఉండండి, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవుడు అంట ఆకాశముందున్నాడంట, ఆయన సింహాసనం ఆకాశంలో ఉన్నది, ఆయన కనుదృష్టి చేత, ఆయన నేత్రాల చేత ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయనంట పరిశీలన చేస్తున్నాడంట. వీళ్ళు ఏం చేస్తున్నారో ఆయన గమనిస్తున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో చెడ్డ పని చేస్తూ, కాని పని చేస్తూ నన్ను ఎవరో చూడట్లేదని అనుకుంటావేమో. ఈరోజు మనుషులు ఎవరు చూడట్లేదని అనుకోవచ్చు, కానీ ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవుడు అన్నీ చూస్తున్నాడు.
అన్నీ గమనిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదామును పిలుస్తున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావని. దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు. ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలుసు. ఆదాము ఎందుకు చెట్టు చాటుకెళ్ళాడో దేవునికి తెలుసు. అయినా కానీ పిలుస్తున్నాడు ఏమి తెలియనట్టుగా. ఎందుకో తెలుసా అమ్మ? ఎందుకో తెలుసా? ఆదాముని దేవుడు ప్రేమించాడు. అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవాళి అందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. ఒక తండ్రి తన బిడ్డని ఎలా ప్రేమిస్తాడో అలాగే దేవుడు ఆదామును ప్రేమించాడు. సృష్టి అంతటిని కూడా ప్రేమించాడు. అమ్మ ఇస్తారు మీరు చూడు, అంతటిని ప్రేమించాడు. ఎలాగో తెలుసా? ఒక తండ్రి తన బిడ్డని ఎలా ప్రేమిస్తాడు? ఆ బిడ్డను ప్రేమిస్తున్నాడు అంటే దానికి రుజువేంటి? వాడికి స్కూల్కి వెళ్తుంటే కావలసిన బట్టలన్నీ కొంటాడు, అవునా కాదా? కష్టపడి వాడికి కావలసిన పుస్తకాలన్నీ కొంటాడు, వాడికి కావలసిన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. ఎందుకని? తండ్రి తన బిడ్డను, కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. దేవుడు కూడా అంతే. దేవుడు మానవులందరినీ ప్రేమించాడు కాబట్టి మానవునికి అవసరమైన ఏంటో ఆయన ముందే కలుగు చేశాడు. ఆ తర్వాతనే మానవుణ్ణి చేశాడు. ఏంటి మానవుణ్ణి అవసరమైన ఏంటండి మానవునికి? ఏంటి అవసరమైన మానవునికి? ఈరోజున నువ్వు బ్రతకగలుగుతున్నావంటే గాలి పీలుస్తున్నావా లేదా? ఆకాశాన్ని భూమిని మనం చూస్తున్నావా లేదా? సూర్యచంద్రుల్ని మనం అనుభవిస్తున్నామా లేదా? ప్రియ దేవుని బిడ్డ, రాది ఎంది భూమి నిరాకారముగా ఉన్నదాన్ని మానవుణ్ణి సృష్టించే కంటే ముందే దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. వారికి అవసరమైనటువంటి గాలిని దేవుడు సృష్టించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రి తన బిడ్డను ఏ విధంగా ప్రేమించి వాడికి అన్ని అవసరతలన్నీ కూడా చూస్తాడో, దేవుడు కూడా ఆదామును ప్రేమించి సర్వ మానవాళిని ప్రేమించి మానవులమైన మనకు అవసరమైనటువంటి సర్వ సృష్టిని ముందే కలుగు చేశాడు. ఆ సృష్టిని అంతటినీ కలుగా చేసిన తర్వాతే ఆదాముని చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రేమామయుడు. దేవుని యొక్క ప్రేమ ఇందులో కనపడుతుందా లేదా మనకి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మానవుని ఇంతగా ప్రేమించాడు. ఇంతగా ప్రేమించినటువంటి ఆదాము ఏం చేశాడంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించి చెట్టు చాటుకు వెళ్ళిపోయాడు. అంతకుముందు ఆదాములో దేవుని యొక్క మహిమ ఉంది, దేవునిలో మహిమ ఉంది. దేవుడు ప్రతిరోజు చల్లపూట రాగానే ఆదాము ఏమయ్యాడంటే, ఆదామా నేను భూమి మీదకి వచ్చాను నువ్వు రా అనేవాడు కాదు. దేవుడు వస్తున్నాడంటే ఆదాము ఎదురెళ్ళిపోయేవాడు. ఎందుకని? దేవునిలో మహిమ ఉంది, ఆదాములో మహిమ ఉంది. కానీ ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించగానే ఆదాములో ఉన్నటువంటి మహిమ ఏమైపోయింది? ఏమైంది? అందుకని మహిమ ఎప్పుడైతే పోయిందో, అయ్యో నేను దిగంబరిని అనేటువంటి మనసు అతనికి వచ్చింది. సిగ్గునందాడు. సిగ్గు తెలిసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెట్టు చాటికి వెళ్ళిపోయాడు. ఆదాము ఏం చేస్తే అలా మారాడో, ఏం చేయటం వల్ల అతను ఆదాము పారిపోయాడో చెట్టు చాటికి దేవునికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డరా, అయినా ఆదామును పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు. సర్వాంతర్యామి అయిన దేవునికి అన్నీ తెలుసు. అయినా ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? నీ నోటి ద్వారా చెప్పించాలని. నువ్వేం తప్పు చేస్తున్నావో నీ నోటి ద్వారా చెప్పాలని ఆదాముని పిలుస్తున్నాడు. ఆదాము ఒప్పుకుంటున్నాడు అక్కడ, అయ్యా నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటిని కనుక నేను చెట్టు చాటున దాగుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు పిలుస్తున్నాడు. మైక్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అది నీకు తెలియచేయాలని దేవుని సేవకుల ద్వారా, ఈ యొక్క సువార్త ద్వారా నీ పరిస్థితి నీకు అర్థం అవ్వాలని, దేవుని పిలుపుకు లోబడి నువ్వు రక్షణ పొందాలని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదామా నువ్వు ఎక్కడున్నావని దేవుడు పిలుస్తున్నాడు. మనం ఏం చేసినా ఎవరు చూడలేదనుకుంటాం, కానీ దేవుడు చూస్తున్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఆదాము దేవుని యొక్క ప్రణాళికలను ఏం చేశాడంటే తారుమారు చేసేసాడు. ఒక్కసారిగా దేవుడు ఎంతో ఉన్నతమైన ప్రణాళికలను ఆదాము పట్ల వేసుకున్నాడు, వాటినన్నిటినీ తారుమారు చేశాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, ఎంతగానో ఆయన ప్రేమించి ఆయన జీవాన్ని ఇచ్చినటువంటి మానవుడు తప్పిపోయేసరికి పేరు పెట్టి పిలుస్తున్నాడండి. ఈ రోజున ఏ విషయంలో నువ్వు రక్షణ పొందిన నీవు ఏ విషయంలో తప్పిపోయావో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? మన యొక్క హృదయాలను సరి చేసుకొని మరలా దేవుని యొద్దకు రావాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత మంచి దేవుడు అంటే, చూడండి యేసు ప్రభుని పట్టుకొని సిలువ వేసినప్పుడు శిష్యులందరూ ఏమయ్యారు, ఏమయ్యారండి? చెల్లాచెదరై పారిపోయారు. ఆయన మూడవ దినమున పునరుద్ధానుడై లేచాడు. లేచిన తర్వాత చూస్తే ఎవరు కూడా శిష్యులు అనేది ఎవరు కూడా లేరు. ఆయన దేవుని ప్రేమ కలిగిన వాడు కాబట్టి శిష్యులు ఎక్కడ ఉన్నారో ఆయన ఎత్తుక్కుంటా గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడు. గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడు. అమ్మాయి చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. గలిలయ సముద్ర తీరానికి వెళ్ళి శిష్యులు ఎక్కడున్నారో వారిని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఇది దేవుని ప్రేమ. అదే నువ్వు నేను అదే స్థితిలో ఉంటే, 25 సంవత్సరాల నుంచి స్నేహంగా ఉండి షడన్గా ఒకళ్ళు నిన్ను పట్టుకొని లాక్కెళ్ళి నిన్ను కొడతా ఉంటే పక్కనున్న వ్యక్తి పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఆ స్నేహితుని మీద నీకేం కలుగుద్ది? ద్వేషం కలుగుద్ది. ఎందుకంటే అయ్యో నన్ను పట్టుకొని కొడతా ఉంటే నా స్నేహితుడు ఏం చేశాడు, పారిపోయాడని ఆ వ్యక్తి మీద నీకు కోపం కలుగుద్ది. కానీ యేసు ప్రభువును బంధించి ఆయన సిలువ వేసి ఆయన్ని నానా చిత్రవదలు చేస్తుంటే శిష్యులందరూ కూడా పారిపోయారు. యేసు ప్రభు మానవ మాత్రుడైతే అలాగే ఆయనకి కోపం వచ్చేది, కానీ అలా చేయలేదండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే వారిని వెతుక్కుంటూ వెళ్ళి పిల్లలారా అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క ప్రేమ. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అండి, దేవుని నుండి తొలగిపోయినప్పుడు దేవుడు పిలుస్తాడు. తర్వాత నీ స్థితి ఏంటో నీకు అర్థమవ్వాలని దేవుడు పిలుస్తాడు. ఎందుకో తెలుసా? పడిపోయిన నిన్ను, చెడిపోయిన నిన్ను ఆ విధంగానే ఉంచి నువ్వు నరకానికి వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. పడిపోయిన నిన్ను లేవనెత్తి నీ స్థితి ఏంటో నీకు అర్థమయ్యేటట్టుగా చేసి పరలోకానికి వెళ్ళాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆదాము మహిమను కోల్పోయినప్పుడు, చెట్టు చాటికి వెళ్ళినప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? ఎందుకో తెలుసా? సరిచేయాలని. ఎప్పుడైతే ఆదాము తన నోటి ద్వారా అయ్యా నేను పొరపాటు చేశానని ఒప్పుకున్నాడో, దేవుడు అక్కడ జంతువులను బలి ఇచ్చి జంతు చర్మాలను మరలా వారికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆదాము తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన తప్పును ఒప్పుకున్నాడు. ఎవరైతే తప్పును మరలా ఒప్పుకుంటారో వారి పట్ల దేవుడు మేలు చేయటానికి, క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఆదామును పిలిచినట్లే మనల్ని కూడా పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఏ పరిస్థితులు నువ్వు పడిపోయావో, చెడిపోయావో, దేవునికి దూరమయ్యావో, నిన్ను మరలా దేవునికి దగ్గర చేసుకోవాలని ఆదాము వలె దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి రెండవదిగా ఎవరిని పిలుస్తున్నాడో మనం చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, చాలా జాగ్రత్తగా వినండి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. చాలండి. రెండవదిగా ఎవరిని పిలుస్తున్నాడంటే, మొదటిగా ఆదామును పిలిచాడు సరిచేయటానికి,
రెండవది ఎవరిని పిలుస్తున్నాడంటే ఇక్కడ హాగరు నీకేమి వచ్చినది. ఒక భయంకరమైన శ్రమలో ఉన్నటువంటి హాగరుని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ శ్రమ, ఏంటి ఆ శ్రమను మనం చూస్తే హాగరు అబ్రహాముకి ఏం చేసింది, కుమారుణ్ణి కన్నది. తర్వాత మనం చూస్తే ఎవరి వల్ల కన్నది, అబ్రహాము వల్ల కన్నది. అయితే అబ్రహామునకు భార్య అయి కుమారుని కనటానికి కారణమెవరు, శారానే. అది ఎక్కడ మనకు కనపడుద్ది అంటే ఆది కాండం 16:1-2 మనకు కనపడుద్ది. నాకు పిల్లలు లేరు కనుక నువ్వు నా దాసితో పొమ్మని అబ్రహామునకు చెప్పుద్ది. అంటే హాగరు పిల్లలను కన్నటానికి కారణం ఎవరు, శారా. అలాగే ఆ బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డ ఎదిగి ఇస్సాకుని ఎగతాళి చేస్తున్నప్పుడు శారాకు కోపం వచ్చి అబ్రహాంతో ఏం చెప్పింది, హాగరును నా యొద్ద నుంచి పంపించేసాయి. అంటే ఒక బిడ్డను కనటానికి కారణం ఎవరు, శారానే. అలాగే ఇంటి నుండి వెళ్ళిపోవటానికి కారణం ఎవరు, శారానే. కొన్నిసార్లు మనకి ఇబ్బందులు అనేవి ఎక్కడి నుంచో రావు, మన ఇంట్లో వారి నుంచే మనకే వస్తాయి. వాళ్ళ ద్వారానే చాలంటువంటి శ్రమలు పడుతూ ఉంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాంటి ఇబ్బంది పడుతూ ఆ చిన్నవాణి అబ్రహాం ఏం చేశాడంటే హాగరుకు నీళ్ల తిత్తిని ఇచ్చి ఒంటరిగా కుమారునిచ్చి పంపించేశాడు. అరణ్యంలో వెళ్తున్నారు, ఎడారిలో వెళుతున్నారు. కొంత దూరం వెళ్ళారు, తీసుకెళ్తున్నటువంటి నీళ్లు అయిపోయినాయి. ఆ చిన్నవాడు ఒకటే ఏడుస్తున్నాడు, ఏడుపుతో ఇష్మాయిల్ ఒకటే ఏడుస్తున్నాడు, నీళ్లు అయిపోయి. ఇక వాడు చావు నేను చూడలేను, కన్న తల్లి కదా, వాడు చావు నేను చూడలేనని కోతవేటు దూరంలో దూరంగా వెళ్ళి కూర్చుంది వాడికి ఎదురుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో దేవునికి మొరపెట్టండి. అంత భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి హాగరును దేవుడు చూచాడు. చూచి హాగరు నీకేమొచ్చింది, భయపడకము అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఈ ఇబ్బందులు అనే ఇంటి వారితోనే పడతాం. ఒక చోట విజయవాడలో ఒక ఇద్దరు యవనస్తులు ఉన్నారు, వారికి భార్యాభర్తలు, వారికి వివాహం అయిన తర్వాత చాలా కాలం వారికి బిడ్డలు లేరు. బిడ్డ లేకపోగా భర్త బాగా సంపాదిస్తున్నాడు, మంచి ఫ్లాట్లు కొన్నాడు, బాగా బంగారం వేశాడు ఆ భార్యకి చెవులకి చేతులకి మెడల నిండా బాగా సంపాదించుకున్నారు. కొన్ని సంవత్సరాలు అయినాక బిడ్డలు లేరు కదా, సంపాదించుకున్న మీదట భర్త ఈ తాగుడికి అలవాటయ్యి ఒకరోజున యాక్సిడెంట్లో సడన్గా చనిపోయాడు. చూడండి, ఇల్లుంది, బంగారం ఉంది, ఫ్లాట్లు ఇవన్నీ కూడా సంపాదించుకున్నారు, చివరికి ఆ వ్యక్తి అనుకోకుండా సడన్గా మరణించాడు. తర్వాత ఏమైందో ఏమో, ఈమెకు మాత్రం జాబ్ రాల, ఒకవేళ టెంపరీ ఉద్యోగం ఏమో నాకు తెలియదు. అయితే ఏం చేస్తుంది, అత్తగారింటి దగ్గర నుంచి ఆ ఉన్నటువంటి స్థలాలు, రెండు స్థలాలు అమ్మేసుకొని వెళ్ళిపోయి తల్లిదండ్రుల దగ్గర అన్న ఉంటే అక్కడికి వెళ్ళి జాయిన్ అయింది. దేవసాయం విడిచూడు, వెళ్ళి అక్కడ జాయిన్ అయింది, వెళ్ళి ఉంది. ఆ అన్న ఏం చేశాడంటే, అమ్మ ఎవరు లేరు, నీకు బిడ్డలు కూడా లేరు, నువ్వు మాతో పాటే ఉండని చెప్పి చక్కగా ఆమెను బొజ్జగించి ఆమె దగ్గర ఉన్న ఆస్తి మొత్తం కాజేశాడు, అమ్ముకెళ్ళిన డబ్బంతా కాజేశాడు, ఒంటి మీద ఉన్న బంగారం అంతా కాజేశాడు. ఆ అవసరం ఉంది, ఆ అప్పు ఉంది, ఈ అప్పు ఉందని మొత్తం కాజేసి ఇంట్లో పని చేయించుకోవటం మొదలుపెట్టారు. పని చేయించుకొని కొన్నాళ్ళ తర్వాత నీకు ముద్ద ఎవడ పెడతారు, బయటికి పోమన్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ వ్యక్తి ఒక చోటకొచ్చి ఇంట్లో పనిచేసి అంటుకుండలు తోమి పని చేసింది, బ్రతకటానికి ఇష్టపడింది. ఎలాంటి పరిస్థితిలో ఉందామె, రెండు ఇళ్ల స్థలాలు సంపాదించి, ఒంటి నిండా బంగారం సంపాదించి వెళ్ళిపోయి తోడముట్టిన వాడు అన్న తల్లిదండ్రులని చేరి వాళ్ళ పంచన చేరితే ఏం చేశారు, వాళ్ళు చివరికి ముద్ద కూడా పెట్టకుండా బయటికి తోసేశారు.
కొన్నిసార్లు ఆపదలు అలాగే వస్తాయి, బయటోళ్ళ నుంచి కాదు సొంత వాళ్ళ నుంచే వస్తాయి, నా అనుకున్న వాళ్ళ నుంచే వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి వారిని కూడా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో శారా గర్భవతి అయి కుమారుని కనటానికి, హాగరు కనటానికి కారణం శారా. అలాగే ఆమె అరణ్యంలో ఆమె అంతగా ఇబ్బంది పడటానికి, శ్రమ పడటానికి కారణం ఎవరో? శారానే. అలాంటి పరిస్థితిలో దేవుడు పిలుస్తున్నాడండి. దేవుడు ఈ చిన్నవాని మరణం ఈయన చూడండి, 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 18వ వచనం, నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి వాణ్ణి గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను, మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగ ఇచ్చాను. అప్పుడు వరకు నీళ్లు లేవు. అరణ్యంలో ఎండలో మలమల మాడిపోతూ సావసిద్ధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె మొరపెట్టింది. దేవుడు విన్నాడు, చూచాడు, హాగరు నీకేమొచ్చింది? ఆ పిల్లవాడిని నేను గొప్ప జనంగా చేస్తా. హాగరు ఆ మాటను నమ్మింది. అయ్యా, ఇంత గొప్ప అరణ్యంలో ఎక్కడున్న నీళ్లు ఎలా వస్తాయని అపనమ్మకం చూపించలా, తను ఉన్న శ్రమను కూడా దేవుని మాటనే నమ్మింది. దేవుడు ఏం చేశాడు తెలుసా? అరణ్యంలో నీటి బుగ్గను చూపించాడు. దేవునికి స్తోత్రం. అదే అపనమ్మకం అనేది మనలో ఉంటే, నువ్వు శ్రమల్లో ఉండా, నిందల్లో ఉండా, ఎలాంటి పరిస్థితిలో ఉండా, దేవుని వైపు చూడు. దేవుడు నీకు ఏదో ఒక ఒయాసిస్ లాంటి మార్గాన్ని మాత్రం, నీటి ఊట లాంటి ఏదో ఒక మేలు మార్గాన్ని మాత్రం దేవుడు తప్పకుండా చూపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తిని నేను, ఆ చిన్నవాణ్ణి గొప్ప జనముగా చేస్తానండి, ఆశీర్వదిస్తాను. నిజంగానే ఈరోజు అరబ్ దేశాలు, దుబాయ్ కంట్రీలు, అరబ్ దేశాలు ఉన్నాయంటే వాళ్ళు ఎంత సంపదనా పరులో తెలుసా? ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇంట్లోనే 6-7 పెట్రోల్ బావులు ఉంటాయంటండి. వాళ్ళేం కష్టపడవసరంలా. దేవుడు అంతగా సంపద, డబ్బు, దేవుడు అంతగా ఆశీర్వదించాడు ఆ వ్యక్తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఆదాము చెడిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉంటే సరిచేయటానికి ఆదామును దేవుడు పిలిచాడు. రెండవదిగా శ్రమలో ఉన్నటువంటి, అరణ్యంలో చావ సిద్ధమై ఉన్నటువంటి హాగరుని దేవుడు పిలిచాడు. ఎందుకో తెలుసా? నువ్వు శ్రమలో ఉండి దేవునికి మొరపెట్టినా దేవుడు నిన్ను పైకి తీస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ విషయం చెప్తున్నాను చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. చాలండి, దేవుడు మూడవదిగా ఎవరిని పిలుస్తున్నాడు? ఇక్కడ అబ్రహామునే పిలుస్తున్నాడు. అబ్రహామును ఎందుకు పిలిచాడు దేవుడు? అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు? అబ్రహాముని పరీక్షించడానికి దేవుడు పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుడు, కొన్నిసార్లు టెస్ట్ చేస్తాను చూడండి, ఈ బల్బు పనిచేస్తుందా లేదా, ఈ వస్తువు పనిచేస్తుందా లేదని ఒకసారి వాడే ముందు మనం టెస్ట్ చేస్తాం కొన్న తర్వాత. అలాగే దేవుడు అబ్రహామును పరీక్ష చేస్తున్నాడు, పరీక్షించడానికి అబ్రహాముని పిలుస్తున్నాడు. చూడండి, మనం మారు మనసు పొంది క్రమం తప్పకుండా ఆరాధనకు వెళ్తూ ఉంటాం, కానీ ఎంత భక్తిగా మనం ఉండా ఒక్కొక్కసారి పరీక్షలు అనేది మనకు అవసరం, అవునా కాదా? సంవత్సరం అంతా చదివినటువంటి ఒక విద్యార్థి చివరి ఆఖరికి వచ్చేసరికి ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి. వాడు ఆ పరీక్ష రాస్తేనే వీడి యొక్క జ్ఞానం ఎంత ఉందనేది, వీడు పాస్ అవుతాడా లేదా అనేది తెలుస్తుంది. అలాగే పరీక్ష అనేది లేకోకుండా తర్వాత క్లాసులోకి పంపిస్తే వీడికి ఏమన్నా శ్రద్ధ అనేది ఉంటుందా? ఉండదు. ఒక బిడ్డ, ఒక విద్యార్థి సంవత్సరమంతా చదువుకున్న తర్వాత ఏ విధంగా వాడికి
పరీక్ష అనేది అవసరమో మారు మనసు పొంది ప్రభు రక్తంలో కడగబడి ప్రభు బిడ్డలుగా జీవిస్తున్న మనకు కూడా పరీక్షలనేయి అవసరం. అలాంటి స్థితిలో ఉన్న అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? మన ఉత్తీర్ణులము అవ్వాలని, ఓడిపోవాలని కాదు. ఏమని పిలిచాడు అబ్రహాముని దేవుడు? అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. దేవుడు నరబలి కోరేవాడండి. ఒకసారి మనం ఆలోచిద్దాం, దేవుడు నరబలి కోరేవాడా? అంటే మనుషుల్ని బలిస్తే చంపితే దేవునికి ఇష్టమా? అది కోరుకుంటాడా? మరి ఎందుకు అబ్రహామును ఇస్సాకును బలి ఇమ్మని కోరాడు? ఎందుకు కోరాడండి? దేవుడు అబ్రహాముని పరీక్ష చేస్తున్నాడు, పరీక్ష చేస్తున్నాడు. ఒక్కొక్కసారి నిన్ను కూడా పరీక్షిస్తాడు. చాలా జాగ్రత్త. మీరు అందరూ వంటలకు వెళ్ళేవాళ్ళ, ఎవరో లేకుండా నీ మీద నీ ముందు 3 కేజీలు జీడిపప్పు ఉంటుంది అక్కడ, తెస్తారా లేదా? దేవుడు పరీక్ష చేయడానికి అలా పెట్టేస్తాడు. అటు ఇటు చూసి ఒళ్ళో పోసుకున్నావు అనుకోండి, నువ్వు పరీక్షలో ఏమైనట్టు, ఓడిపోయినట్టు. జాగ్రత్త, దేవుడు పరీక్ష పెడతాడు మీకు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో ఒక పర్సు నీ ముందే పడిపోయింది అనుకోండి, దాంట్లో 10,000 ఉన్నాయి, ఏం చేయాలి నువ్వు? దాన్ని లటక్కని తీసి జేబులో పెట్టుకోవాలా? దాన్ని విచారించాలి, అది ఎవరిదని. లేదంటే తీసుకెళ్ళి సంబంధిత వ్యక్తుల్ని నువ్వు కనుగొని ఇవ్వాలి. ఎందుకని? లోకంలో ఉన్న వ్యక్తులకి ఎవరికి అలాంటి దొరకలా, నీకే దొరికేదట్టు దేవుడు ఎందుకు చేశాడు? పరీక్షించడానికి. దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా బిడ్డవుగా నువ్వు నిలబడతావో లేదో అని పరీక్షించడానికి దేవుడు అలాంటివి చేస్తాడు. అబ్రహాముకి లేక లేక నిండు వృద్ధాప్యంలో కుమారునిచ్చాడు. అదే కుమారుని నాకు బలివ్వమని అడుగుతున్నాడు. దేవుడు నరబలిని ఇష్టపడేవాడు కాదండి. అబ్రహాముని దేవుడు టెస్ట్ చేస్తున్నాడు, పరీక్ష చేస్తున్నాడు. అబ్రహాము నిలబడ్డాడా లేదా? నిలబడ్డాడా లేదా? నిలబడ్డాడు. అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. లోకంలో ముసలి వయసులో ఎవరికైనా బిడ్డలు పుడితే, వయసులో ఉన్న వారి కంటే కూడా ముసలి వయసులో ఉన్న వారికి బిడ్డలు పుడితే వాళ్ళకి మురిపు అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ముసలి వయసులో వృద్ధాప్యంలో మురిపు ఎక్కువ అంటారు. అలాంటి తర్వాత ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారికి భార్య చనిపోతే 60 సంవత్సరాల వయసులో ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకుంటే ఆయనకు ఒక బిడ్డ పుట్టాడు. ఇక చూడండి, ఆయన ఎక్కడికైనా వస్తానన్న మీటింగులకు కూడా వెళ్ళట్లా, ఆయన డేట్లు ఇచ్చిన మీటింగులకు కూడా వెళ్ళట్లా. ఎందుకని? ఇంటి దగ్గర భార్య ఉంది, చిన్న కుమారుడు, వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, చిన్న కుమారుడు పుట్టేసరికి ఆయనకు మురిపి ఎక్కువ, మీటింగ్స్ కూడా వెళ్తలా. వృద్ధాప్యంలో ఉండేవారికి ఎక్కువగా పిల్లల మీద మోజుంటుంది. కానీ అబ్రహాము నిండు వృద్ధాప్యంలో పిల్లోనికి అన్నాడు. అబ్రహాముకి ఎంత ప్రేమ ఉంటుంది ఆ బిడ్డ మీద. అయినా దేవుడు పిలిస్తే, దేవుడు పరీక్షిస్తే నాకు బిడ్డ దేవుడా అని 2 ప్రశ్న వేసుకున్నాడు, 2 బేరీజు వేసుకున్నాడు. నాకు దేవుడే కావాలనుకున్నాడు. అంతే, తీసుకెళ్లి ఆ ఇస్సాకుని బలి ఇవ్వబోయాడు. చూడండి, అక్కడ సందర్భం మనం చూస్తే ఒక్క క్షణం అబ్రహామా అని పిలవకపోతే ఆ బలి ఇచ్చేటప్పుడు అబ్రహాము ఏమాత్రం కూడా లేట్ చేసేవాడు కాదు, ఇస్సాకుని బలి ఇచ్చేసేవాడు. దేవుడే కంగారపడి అబ్రహామా ఆగు అన్నాడు. అబ్రహాము పరీక్షలో ఎంత నెగ్గాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతగా దేవుడు పెట్టిన పరీక్షలో అతను నెగ్గాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సభలో దేవుని పిలుపు మనకు అవసరం. తప్పిపోయి దేవుని నుండి తొలగిపోయి చెడిపోయినటువంటి స్థితిలో ఉంటే దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆదామును పిలిచాడు. ఆదాము యొక్క పరిస్థితి ఏంటి, ఎందుకు ఏమైందని తన నోటి ద్వారా విని అతన్ని సరిచేయాలని పిలిచాడు. మనల్ని కూడా అంతే. రక్షించబడినాక మనం ఎలాంటి పరిస్థితుల్లో తప్పిపోతున్నామో దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో పిలుస్తున్నాడు. అలాగే హాగరుని పిలిచాడు. శ్రమలో, కష్టంలో,
నీ తూర్పులో ఉన్నటువంటి ఆమెని, మరణంలో ఉన్నటువంటి ఆమెని దేవుడు పిలిచాడు. ఆమె జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఇస్మాయిల్ ద్వారా. అలాంటి పరిస్థితిలో దేవుని వైపు చూచింది, దేవుడు పిలిచాడు. అలాగే అబ్రహామును కూడా దేవుడు పిలిచాడు. అబ్రహామా, నీకు ఒక్కడే ఉన్న నీ బిడ్డను నాకు ఇవ్వు అంటే ఏమాత్రము కూడా వెనుకాడలేదండి. చాలా జాగ్రత్త. కొన్నిసార్లు ఇలాగే ఉంటాయి, దేవుని వాక్యమా లోకమా. నేను చెప్పాను ఇందాక మీకు, అవన్నీ కూడా మీ కళ్ళ ముందే కనపడతాయి. కొన్నిసార్లు అవకాశాన్ని దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు నిన్ను పరీక్షించడానికి. వద్దు, దానివల్ల నీకు మేలు కలగదు. ఏదో ఒక శ్రమ వచ్చిందంటే నువ్వు సంపాదించింది, నువ్వు మెదలకుండా తెచ్చింది మొత్తం పోసేయాల్సి వస్తుంది ఎక్కడో చోట, హాస్పిటల్లోనే ఎక్కడో. వాటి వల్ల మనకు క్షేమం కాదు. అబ్రహాము ఏ విధంగా పరీక్షకు నెగ్గి నిలిచాడో, దేవుని ముఖ్యం అనుకుని దేవుని వైపు చూశాడో, మనం కూడా మనం దేవుని వైపు చూడాలి, చీ అనుకోవాలి దేన్నైనా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్తమైన జనులారా రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా. సర్వలోకానికి ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకో తెలుసా? పాపి అయిన మానవుణ్ణి తన యొద్దకు పిలిచి పాపభారాన్ని తీసివేసి పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడే వ్యక్తులంగా మనం ఉండి, ఇంకా కొన్ని రకాలైన పిలుపులు ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకోవడానికి సమయం కాదు, మన సమయం అయిపోయింది. దేవుని పిలుపుకు లోబడే వ్యక్తులంగా ఉండాలి. ఏ పిలుపులో పిలిచినా ఆ పిలుపుకు మనం లోబడి ఉండాలి. ఆదాము వలె తప్పిపోతే నువ్వు సరి చేసుకో, దేవుని పిలుపుకు లోబడు. హాగరు వలె శ్రమలో నిందలో ఉండ దేవుని వైపు చూడు, దేవుడు పిలుస్తాడు, మేలు చేస్తాడు. ఏదైనా నిన్ను పరీక్షించాలి అనుకున్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు పరీక్షలో నెగ్గాలి. జీవ కిరీటం పొందాలి అంటే మనం పరీక్షలో నెగ్గాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన, నాయన మీరు పిలుస్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్నారు సమస్త జనులారా నా ఎదుకు రండి అని పిలుస్తున్నారు ప్రభా. మీ పిలుపులో ఉన్నటువంటి విశేషాలను మేము తెలుసుకున్నాం. వాటి ద్వారా మా జీవితాలను సరి చేసుకోవడానికి, మీకు మరింత దగ్గరగా ఉండటానికి సహాయం చేయండి. ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.